హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణకు సంబంధించిన ఐసెట్ నోటిఫికేషన్పై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అంటే నోటిఫికేషన్ అయితే ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసెట్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఐసెట్ నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఉంది. ఐసెట్ నోటిఫికేషన్ కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఏప్రిల్ 6వ తేదీ నుండి జూన్ 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా జూలై 1వ తేదీ వరకు 250 రూపాయలు ఫైన్తో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జూలై 27, 28వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ పరీక్ష నిర్వహించండగా ఆగస్ట్ 4న ఐసెట్ ప్రైమరీకి విడుదల చేసి ఆగస్ట్ 22న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ విధంగా ఐసెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అంటే మనకి ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 27 వరకు దరఖాస్తు స్వీకరించుండగా జూలై 1వ తేదీ వరకు కూడా మనకి ఇక్కడ 250 రూపాయలతో ఫైన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరందరూ కూడా ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 మధ్యలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 27, 28 ఆ తేదీల్లో అయితే ఐసెట్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. అలాగే ఆగస్ట్ 22న ఫలితాలను అయితే ప్రకటించున్నారు. ఈ విధంగా ఐసెట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఐసెట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, తెలియడానికి ట్రై చేస్తాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కూడా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.